వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలారేసుకునే దానికి ఆ తీగలు తరమవుతాయి అని చెప్పి చెప్పిన చంద్రబాబు తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి పొరపాటున ఓటు వేసిన రైతుల్ని నిలువుల ముంచిన ఈ చంద్రబాబు నిన్నగాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది ఆ డ్రామా పేరు మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు ఆ డ్రామా చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఆ డ్రామాలో అక్షరాల 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్ళీ తామే ఆ మనిషి యుగపురుషుడని ఆ మనిషి శకపురుషుడని ఆ మనిషి రాముడని ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్ళీ ఫోటోకు దండ వేస్తారు మహానాడులో సాక్షాత్తుగా జరుగుతా ఉన్న డ్రామా ఆ మహానాడు డ్రామాకు ముందు వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఆ మహానాడు డ్రామాకు ముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటో తెలుసా తమ పార్టీ అట తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్ మేనిఫెస్టోను ముందే వాళ్ళంతా ముందే ప్రకటించారు నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం అనిపించింది మేనిఫెస్టోను ఒక ఆకర్షణీయమైన మేనిఫెస్టో కింద సంబోధించి ప్రకటించడం ఈ మాట వింటే నాకు నిజంగా కొన్ని కొన్ని పాత్రలు కొన్ని కొన్ని కథలు కూడా గుర్తుకొస్తాయి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది పసిపిల్లవాడైన కృష్ణుడిని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెబుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగానే మోసపూరిత స్త్రీ వేషంలో రావటం గుర్తుకొచ్చింది అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకొచ్చాడు సీతమ్మను ఎత్తుకుపోవడానికి వేషం మార్చుకొని గెటప్ మార్చుకొని భవతి భిక్షాం దేహి అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు ఈ ముగ్గురు ఆత్మలు కలిసి ఈ మూడు క్యారెక్టర్లు కలిపి మన ఏపీలో ఒక మనిషిగా జన్మించాడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఏమిటి అని అంటే మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు వాగ్దానానికి ఒక మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏమిటి అని అంటే ఈయన సత్యం పలకడు ధర్మానికి కట్టుబడడు మాట మీద నిలబడడు విలువలు విశ్వసనీయత అసలే లేవు ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు క్యారెక్టర్ తమ పార్టీ అధ్యక్షుడు పిల్లనిచ్చిన మామ
ఎన్టీ రామారావునైనా సరే పొడుస్తాడు, ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలైనా సరే పొడుస్తాడు. అధికారం కోసం ఎవరినైనా కూడా పొడవడానికి ఏమాత్రం కూడా వెనకాడడు. అది ఈ చంద్రబాబు క్యారెక్టర్. ఈ చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటో తెలుసా? ఈ చంద్రబాబు గారి పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అంటే, ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో, ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం, ఇది ఈ పెద్ద మనిషి పొలిటికల్ ఫిలాసఫీ. నాకు నిజంగా ఈ పెద్ద మనిషి మేనిఫెస్టోను చూపిస్తూ, ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెప్పి చెబుతూ, ఆ మేనిఫెస్టోకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఆ మేనిఫెస్టోను గురించి మాట్లాడుతూ ఉంటే, అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ బాబుకు తెలుసా అన్నది ఓసారి ఆలోచన చేసినట్టయితే, అసలు మేనిఫెస్టో అన్నది ఎలా పుట్టుతుంది, మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేసినట్టయితే, మన పార్టీ మేనిఫెస్టో పుట్టింది. మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర వల్ల, నా పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా ప్రజల ఆకాంక్షలు అవసరాల నుంచి వారి గుండె చప్పుడుగా పుట్టింది మన పార్టీ మేనిఫెస్టో. మన రైతులు, మన పేదలు, నా అక్క చెల్లెమ్మలు, మన ప్రాంతాలు, మన సామాజిక వర్గాలు, వారి కష్టాలు, వారి అవసరాల నడుమ వారి ఉజ్వల భవిష్యత్ కోసం మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాల నడుమ వారికి మంచి భవిష్యత్ చూపడం కొరకు మన మేనిఫెస్టో పుడితే, చంద్రబాబు నాయుడు గారి ఆ మేనిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు, మన రాష్ట్రంలో పుట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం, ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టదు. ఆయన మేనిఫెస్టో పుట్టింది ఎక్కడో తెలుసా? కర్ణాటకలో పుట్టింది ఆయన మేనిఫెస్టో. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి, అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్మిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇక అంతటితో కూడా సరిపోదు, అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, మన చేయూత, మన రైతు భరోసా, ఇలా మన పథకాలన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలన్నీ కాపీ, బీజేపీ పథకాలు కాపీ, కాంగ్రెస్ పథకాలు కాపీ, చివరికి బాబు బతుకే కాపీ మోసం. ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీ లేదు, క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ అంతకన్నా లేనే లేదు. పోటీ చేసేందుకు ఈ పెద్ద మనిషికి 175 నియోజకవర్గాలలో 175 మంది క్యాండిడేట్లు కూడా లేని పార్టీ ఇది.
మైదానాలలో మీటింగులు పెడితే జనం రారని ఇరుకైన సందులు గొందులు మనుషులు చరిపోయినా పర్వాలేదు అని చెప్పి వెతుక్కుంటున్న పార్టీ ఇది పొత్తుల కోసం ఎంతకైనా కూడా దిగజారే పార్టీ ఇది ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పార్టీ ఇది విలువలు లేవు విశ్వసనీయత లేని పార్టీ ఇది చంద్రబాబు గారి పార్టీ జనంలో లేని ఈ బాబు పార్టీకి కావాల్సింది ఏమిటో తెలుసా జనంలో లేని ఈ పార్టీకి కావాల్సింది పొత్తులు ఎత్తులు జిత్తులు కుయుక్తులు ఇవి వీళ్ళ పార్టీలు ఫిలాసఫీ